నిజాంపేట మండల కేంద్రంలోని స్థానిక సబ్ మార్కెట్ యార్డులో నిజాంపేట బచరాజ్పల్లి నందిగామ రైతులకు యాసంగి ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేవీకే తునికి శాస్త్రవేత్తలు రవికుమార్ శ్రీకాంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి సతీష్ మాట్లాడుతూ వచ్చే యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం వచ్చే మార్కెట్లో డిమాండ్ ఉండే పంటలకు మొగ్గు చూపాలన్నారు. ఏ పంటలకు ఏ నేల అనుకూలంగా ఉంటుందో ఎంత దిగుబడి వస్తుందో రైతులకు వివరించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి సతీష్, కేవీకే తునికి శాస్త్రవేత్తలు రవికుమార్, శ్రీకాంత్, వ్యవసాయ విస్తరణ అధికారులు శ్రేయ, గణేష్ కుమార్, మండల రైతు బంధు సమితి అధ్యక్షులు విద్యా సంపత్, రైతు బంధు విలేజ్ కోఆర్డినేటర్ చంద్రం, సొసైటీ డైరెక్టర్లు బజాజ్ స్వామి గౌడ్, ఎర్ర ఎల్లయ్య, అబ్దుల్ అజీజ్, శ్రీధర్ రెడ్డి, రైతులు పంజా శ్రీనివాస్, నాయిని మహేష్, శ్రీశైలం గ్రామస్తులు పాల్గొన్నారు. నిజాంపేట గ్రామంలో నిజాంపేట బచరాజ్పల్లి మరియు నందిగామ రైతులకు యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఇటు కార్యక్రమానికి మా నిజాంపేట బచరాజ్పల్లి నందిగామ రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే ఈ కార్యక్రమానికి మనకు కేవీకే తునికి నుంచి శాస్త్రజ్ఞులైన రవికుమార్ గారు, శ్రీకాంత్ గారు కూడా పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో రైతులకు వచ్చే యాసంగిలో ఆరుతడి పంటలైన ప్రత్యామ్నాయ పంటలు తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం వచ్చే మార్కెట్లో ఉన్న డిమాండ్ పంటలు ఏ పంటలు ఏ నేలకు అనుకూలం ఎంత దిగుబడి వస్తుంది ఏ వెరైటీలు అనుకూలమైన ఉద్దేశంతో రైతులందరికీ కూడా వివరించడం జరిగింది. అలాగే ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో ఈ పంటలు వరి పంటలో కానీ పత్తిలో కానీ ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో వివిధ రకాల పంటలు వచ్చే పురుగులు మరియు తెగుళ్ళ యాజమాన్య పద్ధతులను కూడా మన కేవీకే నుంచి శాస్త్రవేత్తలు రైతులకు సవివరంగా వివరించడం జరిగింది. ముందుగా ఈ వచ్చే తెగులు పురుగులు అయితే ఉన్నాయో ముందస్తుగా జాగ్రత్త చేపడితే దిగుబడి నష్టపోకుండా ఉండగలరని చెప్పి రైతులకు తెలియడం జరిగింది.